రాష్ట్రంలోని ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ పరిధిలోని కొందుర్గులో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. పేదలకు విద్యను చేరువ చేసేందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని సీఎం చెప్పారు. ఒక్కో స్కూల్ భవనాన్ని 25 కోట్ల రూపాయలతో 150 ఎకరాల్లో నిర్మిస్తున్నట్లు చెప్పారు. తమది పేదల ప్రభుత్వమని అన్నారు. గత ప్రభుత్వం 5000 ప్రభుత్వ పాఠశాలల్ని మూసివేసిందన్నారు. విద్య వైద్యానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాల్ని మెరుగుపరిచి ఆరోగ్య తెలంగాణను ఆవిష్కరిస్తామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. మొట్టమొదటిసారి రెసిడెన్షియల్ స్కూల్స్ విధానాన్ని ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావు గారు 1972లో మొట్టమొదటిసారి రెసిడెన్షియల్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టి నల్గొండ జిల్లా మునుగోడు ప్రాంతంలో సర్వేలనే గ్రామంలో రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభిస్తే ఆ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకున్న బుర్రా వెంకటేశం ఐఏఎస్ ఆఫీసర్ ఒక రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్న విద్యార్థి ఈనాడు తెలంగాణ విద్యాశాఖకు ఐఏఎస్ ఆఫీసర్గా మారి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇవాళ మన బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. డాక్టర్లు లాయర్లుగా ఇంజనీర్లుగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుకున్న వాళ్ళు ఇవాళ ఈ దేశానికి ప్రపంచానికి మేధా సంపత్తిని అందిస్తున్నారు. తమ హక్కుల గురించి తెలవాలన్నా తనకొచ్చే అవకాశాలు తెలుసుకోవాలన్నా పేదలకు విద్యను అందించాలన్న ఆలోచనతోటి ఈరోజు గొప్ప దార్శనిక ఆలోచనతోని ఈ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మేము విధానాన్ని ప్రవేశపెట్టినాం.